జరిగిన షూట్ ప్రాసెస్ మొత్తంలో ఖచ్చితంగా కొన్ని ఇన్సిడెంట్స్ ద మోస్ట్ మెమరబుల్, హిలేరియస్గా నవ్వుకున్నవి కావచ్చు, ఇలా ఉంటాయి కదా, అలాంటిది ఒక ఇన్సిడెంట్ ఇప్పుడు చెప్పాలి అంటే వాట్ వుడ్ దట్ బి? ఐ థింక్ హిలేరియస్ నవ్వుకున్న ఇన్సిడెంట్స్ అంటే ఇంకా ఎపిసోడ్ రిలీజ్ అవ్వలేదు, ఎపిసోడ్ 5లో ఉంటాయి. దర్స్ దిస్ హోల్ బర్త్డే సీక్వెన్స్, అప్పుడు నా ఫ్రెండ్స్ అని చాలామంది వస్తారు, సో వాళ్ళతోని ఈవెన్ బిహైండ్ ద సీన్ హ్యావింగ్ అంతమంది ఆన్ సెట్, ఇట్ వాజ్ వెరీ ఫనీ అండ్ డైలాగ్స్ ఆర్ వెరీ ఫనీ, కాబట్టి బిహైండ్ ద సీన్స్ ఆల్సో ఇట్ వాజ్ సూపర్ ఫన్ దానికి, ఆ ఎపిసోడ్కి. బట్ ఐ కాంట్ టెల్ యూ ఎక్కువ ఎందుకంటే స్పాయిలర్ అయిపోద్ది కాబట్టి. బట్ అది ఈవెన్ సీన్ వైజ్ కూడా దట్ డే దట్ షూట్లో ఒక సీన్ మేజర్గా ఇంప్రూవైజ్ చేశాం, కంప్లీట్ ఎమోషన్ చేంజ్ చేసి వీ మేడ్ ఇట్ బెటర్. సో దట్స్ మై ఫేవరెట్ సీన్, అది వచ్చినప్పుడు పీపుల్ విల్ అండర్స్టాండ్ వై అని. బట్ యా, దట్ ఈస్ క్లోజ్ టు హార్ట్ కూడా అదే. ఓ నైస్. మీకు చైతన్య గారు? నాది ప్రాబ్లీ హిలేరియస్ అంటే నేను ఇట్ వాజ్ ఆల్ ఫన్, ఇట్ వాజ్ ప్రతి ఎవ్రీడే దే యూస్ టు బి హిలేరియస్ మూమెంట్ ఏదో ఒక రకంగా, అంటే వీ యూస్ టు మేక్ ఇట్ హిలేరియస్ సంహౌ. ప్రామినెంట్గా ఒక హిలేరియస్ మూమెంట్ అంటే ప్రాబ్లీ కార్తిక్ తోని ఉంటుంది. యా, యూనో ప్రాబ్లీ ఇట్ అంటే అన్ని ఇట్ వాజ్ ఫన్. ఇంకా రాలేదు అది, దట్ విల్ ప్రాబ్లీ కమ్ ఇన్ ద కమింగ్ ఎపిసోడ్స్. నాది కార్తిక్ కాన్వర్జేషన్, అది ఎక్కడో ఇట్ వాజ్ మిడ్ నైట్ ఆన్ ఎ టెరస్. సో దట్ వాజ్ ఫన్ మూమెంట్. ఆ రోజు ఐ నో ఇట్స్ సమ్మర్ బట్ ఆ రోజు వీ వర్ లైక్ షివరింగ్ యూనో 3-4 ఇన్ ద మార్నింగ్ వీ వర్ ఆల్ కోల్డ్ అండ్ ఇట్ వాస్ కైండ్ ఆఫ్ షివరింగ్ అండ్ యూనో దట్ వాజ్ వన్ ఫన్ మూమెంట్. ఇట్ వాస్ నాట్ హిలేరియస్ కాకపోతే మంచి మూమెంట్ ఉండే. ఇట్ వాస్ లైక్ యూనో షీ వాజ్ ఆల్సో దేర్ ఆన్ టాప్ ఆఫ్ ద డాన్సింగ్ స్టఫ్ యూనో ఇట్ వాస్ గుడ్. అది ఒక మూమెంట్ గుర్తుంది, ఆ చుపాచుపి చేస్తున్నాం, కింద సౌండ్ కావద్దు, టెర్రస్ పైన కదా, సో ఇట్ వాస్ గుడ్. ఫేవరెట్ సీన్ అంటే ఇట్స్ కమింగ్, అదే ఫేవరెట్ సీన్ ఇస్ కమింగ్ ఎట్ కమ్, అది మీరు చూస్తారు, మీరే చెప్తారు అప్పుడు అందరూ దట్ ఈస్ ద ఫేవరెట్ సీన్. సో